हवेली घनपूर् मंडलंलो नागापूर् ग्राम माजी सर्पंच अक्बर्ను कांग्रेस कार्यकर्तलను बाइंडोवर् पेरुतो बीआरएस नायकुलु भयभ्रांतुलकु गुरिचेस्तुन्नारनि तेलुसुकुन्न मैनंपल्लि हनुमंतराव हुटाहुटीन हवेली घनपूर् पोलीस् स्टेषन्कु वेल्लि विवरालनु अडिगि तेलुसुकुन्न मैनंपल्लि स्थानिक सीआई एसैलतो माट्लाडि तम कार्यकर्तलను प्रतिसारि पोलीस् स्टेषन्कु एंदुकु पिलुस्तुन्नारनि वारेमैना तप्पु चेशारा वारिपै एमन्ना पात केसुलु उन्नाया రాత్రి పగలు రాత్రి వస్తుంది పగలు వస్తుంది ఎప్పుడు రాత్రి అయితే ఉండదు కదా ఇప్పుడు రాత్రి నడుస్తుంది పగలు మాదే రేపు ఇంకా కొంచెం గంట ఉందో రెండు గంటలు తెల్లారితే తెల్లారితే మాది వచ్చు మీకేం మాకేం లేదు మా క్యాడర్కు ఒక భరోసా కల్పించి వచ్చింది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఉండాలి కదా మాకు కూడా వస్తారన్న మాకు దారు అంటే వాళ్ళు పాప వాళ్ళ పని చేయాలి ఇప్పుడు వాళ్ళని నమ్ముకొని ఇంకో మనకు 100 మంది పిల్లలు వాళ్ళందరికీ డిమాండ్ లేదు కదా నా డ్యూటీ నేను చేస్తున్నా మీ డ్యూటీ మీరు చేస్తున్నా అదే పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఇట్స్ మై డ్యూటీ నేను రావడం అడగడం చేయ గారి నుంచి మీరు చెప్తే కానీ వేరేది ఏం లేదు అందరూ చేసుకోరన్న అందరినీ కామన్ కామన్ ప్రొసీజర్ ఫర్ ఎలక్షన్ మీ బైండ్ ఆఫీస్ అంటే కొంచెం మా మజ్బూరి ఎక్కువ ఉంటుందంటే నాకు బాగా తెలుసు ఎలక్షన్ టైంలో పైసలు అని మీ పోలీస్ ఫండ్ అనేది తెలుస్తుంది राष्ट्र मोत्तम मुख्य गनपूर पोलीस स्टेशन राव जी को कार्यकर्ता फोन जी मम्मल बैंड ओवर चेस्पी నేను మొట్టమొదటి నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నాకు గౌరవం ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ దే కాకుండా అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఒత్తిళ్లకు బలవుతా ఉన్నారు ముఖ్యంగా గమనించాలి ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీ నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాను ప్రజాస్వామ్యంలో అందర్నీ సమానంగా చూడవలసిన అవసరం ఉంది వీరిపైన ఒకటి రెండు కేసెస్ ఉన్నాయి కొందరి మీద షీట్ ఉందని చెప్తా ఉన్నారు అన్ని పార్టీల్లో షీట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు అందర్నీ సమానంగా చూడాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ కు విజ్ఞప్తి చేశాం వారు అదే విధంగా ముందుకు సాగుతామని చెప్పారు ఇక్కడనే కాదు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో మా పార్టీలోకి రండి లేకపోతే ఒత్తిడి పాల్ చేస్తామంటే ఏ నియోజకవర్గంలో ఇబ్బంది కలిగినా అన్ని నియోజకవర్గాల నుంచి అక్కడికి వేలాది మంది తరలి వస్తారు తప్పకుండా బుద్ధి చెప్తామని చెప్పి మొత్తం అందరి మంత్రులకు అందరి శాసనసభ్యులకు రూలింగ్ పార్టీ వాళ్ళకు హెచ్చరిస్తా ఉన్నాం ఎవర్ని ఇబ్బంది పెట్టినా ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇదే విధంగా కొనసాగితే ఈ 1.5-2 మంత్స్ లో ఎన్నికలు వస్తున్నాయి మీకు ప్రజలు పెద్ద ఎత్తున బుద్ధి చెప్పనున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా